ఆడిషన్స్ అలాంటివి అన్ని ఉంటారండి డెఫినెట్ గా ఎందుకంటే నేను ఆఫీస్ కొత్తది ఓపెన్ అయినంటే పోయి ఆడిషన్ ఇస్తా ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్స్ కి కొంతమంది ఎవరు చూస్తారో చూడరు వాళ్ళకు కూడా నేను ఏం యాక్ట్ చేస్తానని తెలియాలంటే నేను పోయి కంపల్సరీ ఆడిషన్ ఇస్తాను ఆ ఆడిషన్ ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ అది చూస్తారు కదండి వీడియోస్ అన్ని వాళ్ళు ఒకవేళ వాళ్ళకి నచ్చింది అనుకో ఈ క్యారెక్టర్కి ఇట్టనే కావాలని చెప్తే పిలుస్తారు అట్లా పిలిచిన రెండు మూడు సినిమాలు ఉన్నాయండి ఎక్కువ పిలవలేరు కానీ రెండు మూడు సినిమాలు ఆడిషన్లు వచ్చినాయి ఉన్నాయి అంతే ఇప్పుడు సైరా విషయంలో సురేందర్ రెడ్డి గారి విషయంలో రెండిట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు అంటే అన్డౌటెడ్లీ అఫ్ కోర్స్ ఇస్ ఒక టాప్ డైరెక్టర్ మనకి చాలా మంచి హిట్ సినిమాలు అందించున్నారు బట్ అంటే ఇది ఈ జానర్ ఆయనకి చాలా కొత్త ఇలాంటి జానర్ లో అంటే ఆయన్ని ఒక స్టైలిష్ డైరెక్టర్ గా చూస్తారు ఇండస్ట్రీలో ఆ పేరు ఉంది ఆయనకి స్టైలిష్ డైరెక్టర్ అని చెప్పి సో స్టార్టింగ్ లో కొంచెం అలా ఒక డివైడ్ టాక్ కూడా వచ్చింది ఈయనకి ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ ఎలా ఉంటుంది సినిమా అని చెప్పి సో ఆఫ్టర్ సినిమా ఏమంటారు మీ పర్సనల్ ఒపీనియన్ ఏం చెప్పారు ఫస్ట్ నుంచి ఒక హోప్ ఉందండి ఎందుకంటే నేను సార్ ఫస్ట్ అతను ఒకటి నుంచి నాకు పరిచయమే నేను అతను ఒకటి తీయక ముందుకు నాకు సార్ ఒకసారి అతను ఒకటి స్టోరీ చెప్పారు అప్పుడు నేను అప్పుడు విన్నాను విన్న తర్వాత ఒకరోజు అంటే జస్ట్ క్యాజువల్గా నవీన్కి చెప్పాలని కాకుండా క్యాజువల్గా నేను సినిమా చేయబోతుంది ఈ స్టోరీ ఎలా ఉందని చెప్పాడు అన్నమాట ఆ స్టోరీ బాగుంటుంది ఎట్లా తీసుకుండొచ్చు సార్ అని అప్పుడు నాకు వచ్చింది కానీ అతను ఒకటే నేను ఫస్ట్ డే సినిమా చూసి నేను షాక్ అయిపోయాను నేను రోజు మాట్లాడే సురేందర్ సార్ అయినా సినిమా తీసాడని నేను అంత షాక్ అయిపోయినా డెక్కన్ క్రానికల్లో అప్పట్లో అసలు డైరెక్టర్ గారి గురించే ఒక పేజీలో రివ్యూలో సగం ఆయన గురించే రాశారన్నమాట అప్పుడు క్రానికల్ పేపర్లో నేను అది చదివి సినిమా చూస్తే అసలు మెంటల్ ఎక్కిపోయింది సార్ ఇంత బాగా తీశాడా అని చెప్పి ఆ స్క్రీన్ ప్లే వెరైటీ స్క్రీన్ ప్లే ఆ సినిమాతో వచ్చింది ఒక రివర్స్ స్క్రీన్ ప్లే అనేది ఆ సినిమాల నుంచి మనం చూసాం నాకు ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంది ఎందుకంటే సురేందర్ సార్ ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలడు అదైతే చాలా ఈజీ ఆ తర్వాత మీరు చూడండి కిక్ లాంటి సబ్జెక్ట్ కానీ రైస్ గోరం లాంటి సబ్జెక్టు అండ్ కిక్ టూ కూడా చాలా కష్టమైన సబ్జెక్టే అది అది కొంచెం కమర్షియల్గా ఆడపోయినా కానీ సూపర్ ఉంటుంది ఆ స్టోరీ కూడా యాక్చువల్గా అంతమంది విలేజర్స్ని అంటే అది కూడా ఇట్లనే ఉంటుంది రోజు మేము ఒక కిక్ టూకి అయితే 300 మంది ఉంటుండే ఆ 75 రోజులు ఉన్నాం 300 మంది మీ మెయిన్ ఆర్టిస్టులు మళ్ళీ అందరిని అంత బాగా హ్యాండిల్ చేసి అంతమంది సినిమాలే చేశాను ధ్రువ కానీ ఒక క్రైమ్ టైప్లో ఇది ఇప్పుడు లేటెస్ట్గా మన ఇప్పుడు ఉన్న కొత్త కొత్త టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే ఈజీగా చేయగలుగుతాడు నాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ అందరూ అనుకున్నారు జనాలు తీస్తారో లేరో అనుకున్నారు కానీ మాకైతే ఉంది దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు సురేందర్ సార్ బ్రహ్మాండంగా తీస్తారు ఫెంటాస్టిక్గా తీస్తారని చెప్పి ఆల్రెడీ తీసిన తర్వాత ఇప్పుడు చూసి అందరూ షాక్ అవుతున్నారు బాలీవుడే షాక్ అయింది చాలా మంచి బ్రహ్మాండమైన సినిమా వచ్చిందని చెప్పి సో మీ గడ్డం గురించి నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను మామూలుగా సరే అది అలా పెంచుతున్నారేమో పెరుగుతుందేమో అనుకుంటే దానికి షాంపూ కండిషనర్లు పెట్టి మరీ పెంచుతున్నారని నాకు తెలియదు మనము 10 చోట్ల వెళ్తుంటాం మనం నీట్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మెయింటైన్ చేయాలి ఇదే నాకు అన్నం పెడుతుంది ఇవాళ రేపు ఇంట్లో ఇల్లు నడిపిస్తుంది నా గడ్డమే కాబట్టి మనకు వచ్చే పైసలలో కొంచెం దానికి పెడితే అది కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అందుకే మంచి షాంపూ కండిషనర్ పెడతా ఆయిల్ పెడతాను నీట్గా చూసుకుంటా మరి ఊడిపోదు ఊడిపోకూడదు ఆల్రెడీ ఊడిపోయి ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు ఇది అలా కాకుండా చూసుకుంటున్నాను నిజంగా పైన తీసుకోవాలని కేర్ ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట అప్పుడు దాన్ని బాగా కేర్ చేసేవారికి అది ఉన్నవి అది తలనొప్పి ఎక్కువ వచ్చే వరకు నెవరత్న ఆయిల్ పెట్టినా ఉన్నాయన్నీ పోయినాయి అప్పుడు ఇప్పుడు